మంగళగిరిలో కాబట్టి మేబీ ఆ కిక్ కొంచెం ఇంకా బాగుంది. అండ్ ప్రజలు స్పందన చూస్తే కూడా 2 సార్లు ఇక్కడ వైఎస్ఆర్ సిపి జెండానే ఎగిరింది, ముచ్చటగా 3వ సారి కూడా లావణ్య గారిని గెలిపించి ఈ మంగళగిరి అడ్డాపై ముచ్చటగా 3వ సారి వైసీపీ జెండానే ఎగురుతుంది అన్నది ఇవాళ ఇక్కడ ప్రజల స్పందన చూసాక అర్థమైందండి. నాకు తెలిసింది చెప్తానా, అంటే అప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి అని అనుకుంటా, ఇక్కడ రామకృష్ణ అన్న మీద గెలవలేక ఎమ్మెల్సీ అయ్యి తర్వాత మంత్రి పదవి తీసుకున్నారు, అది అందరికి తెలిసిన విషయమే నాకే కాదు. అండ్ మరి ఇప్పుడు ఇక 3వ సారి కూడా ఇక్కడ వైసీపీ ప్రభుత్వమే వస్తుంది, వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపిస్తారు ఇక్కడ ప్రజలు. నేను ఒకటి చెప్తానా, అంటే మా జగనన్న ప్రవేశపెట్టిన పథకాల్లో నాకు చాలా ఇష్టమైన పథకం నాడు నేడు, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఒకటి చెప్తాను నేను, అక్కడ ఇక్కడ అని. ఓకేనా, నాకున్న జ్ఞానంతో నాకు తెలిసిన దాంతో మాట్లాడుతున్నటువంటివి ఇవి. అక్కడ స్కాములు, ఇక్కడ స్కీములు, అక్కడ దాచుకోవడం, ఇక్కడ ప్రజలకి పంచిపెట్టడం, అక్కడ నాయకులు, ఇక్కడ లీడర్లు, అక్కడ సంక్షోభం, ఇక్కడ సంక్షేమం. మరొకసారి ఖచ్చితంగా మంగళగిరిలో ఇవాళ నేను తాడేపల్లిలోని మహానాడులో తిరగడం జరిగింది, చాలా ఖచ్చితంగా చెప్పగలను ఇక్కడ గెలిచేది. అదే సార్.